హాయ్ అండి, సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్ వెల్కమ్. 2017 జులై 18 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు, తెలంగాణ అడ్వకేట్ జనరల్గా దేశాయి ప్రకాష్ రెడ్డి, భారత ద్వీపకల్పం చుట్టూ విలువైన వనరులను గుర్తించిన జిఎస్ఐ, సిగరెట్లపై సెస్సు పెంపు, చిత్రవీణ రవికిరణ్కు సంగీత కళానిధి పురస్కారం, రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా స్వామి స్మరణానందజీ మహారాజ్, దేశంలోనే తొలి బయోమిథేన్ బస్సు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడిగా గంటా శ్రీనివాసరావు, నేపాల్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా గోపాల్ ప్రసాద్ పరాజులి, 2017 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు. ఇవి ఈరోజు ముఖ్య అంశాలు. ఇందులో మనం ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు. కేంద్ర పట్టణాభివృద్ధి ప్రసార శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు 2017 జులై 17 నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఆమోదం తెలిపాయి. దీంతో వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి ప్రసార శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు జిల్లా వెంకటాచలం మండలంలోని చోటపాలెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్య నాయుడు జన్మించారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పసిప్రాయంలోనే తల్లి చనిపోవడంతో మేనమామ మస్తాన్నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. 1971 ఏప్రిల్ 14 ఉషాను వివాహం చేసుకున్నారు. వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో న్యాయ విద్యను అభ్యసించేటప్పుడు జై ఆంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తర్వాత జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్థి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగానే కాకుండా వెంకయ్య నాయుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ వ్యవహారాలను వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ పర్యవేక్షిస్తుంది. భారత ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించిన వారిలో ఇప్పటి వరకు 2 తెలుగువారు ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవిని తొలిసారిగా తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధిష్ఠించారు. 2 పర్యాయాలు కొనసాగిన అనంతరం ఆయన రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. 1967 వివి గిరి ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులో, వివి గిరి ఒరిస్సాలో జన్మించారు. ఒకసారి మనం ఇక్కడ చూడండి, తెలుగు వ్యక్తులు ఇద్దరు ఉపరాష్ట్రపతిని పదవిని చేపట్టిన ఇద్దరు వ్యక్తులు తెలుగు వాళ్ళలో కూడా తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టారు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, తర్వాత వివి గిరి. వీరిద్దరు కూడా ఉపరాష్ట్రపతిని చేపట్టి తర్వాత రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతికి పదవికి కోసం మన ఎన్డీఏ అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు బరిలో ఉన్నారు. ఒకవేళ వెంకయ్య నాయుడు కనుక ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా కనుక విజయం సాధిస్తే అతను కూడా రాష్ట్రపతి, అంటే ఈ యొక్క సాంప్రదాయంగా అనేది మనం అంటే మామూలుగా క్యాజువల్గా అనుకుంటే ఇద్దరు కూడా ఉపరాష్ట్రపతిని చేపట్టి తెలుగువారైన ఇద్దరు కూడా చేపట్టి తర్వాత రాష్ట్రపతి అయ్యారు. ఆ విధంగా ఇప్పుడు 3 వ్యక్తిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసి అంటే విజయం అనేది నల్లేరు మీద నడక అనేది మనం గమనించవచ్చు. సరే, ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రపతి పదవిని చేపట్టొచ్చా అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ వెంకయ్య నాయుడు ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలుస్తున్నారు. అయితే యూపీ అభ్యర్థిగా ఎవరున్నారో మనం తెలుసు, కానీ గతంలో చెప్పుకున్నాం కదండి, గోపాలకృష్ణ గాంధీ. ఈయన గాంధీ మనవడు. ఈయన గోపాలకృష్ణ గాంధీ యూపీ అభ్యర్థిగా బరిలో దిగారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ అయిన గోపాలకృష్ణ గాంధీ యూపీఏ నుంచి బరిలో ఉన్నారు. అంటే ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీకి వెంకయ్య నాయుడు మధ్య పోటీ నెలకొంది. వెంకయ్య నాయుడు ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే వెంకయ్య నాయుడు పూర్తి పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు. జన్మస్థలం చోటపాలెం గ్రామం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా. పుట్టిన తేదీ 1949
జూలై 1. తల్లిదండ్రులు రంగయ్య నాయుడు, రమణమ్మ. విద్యార్హతలు బిఏ, బిఎల్. విద్యాభ్యాసం నెల్లూరు విఆర్ కళాశాలలో డిగ్రీ, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో లా పట్టా. సతీమణి, ఉష. పిల్లలు కుమార్తె దీపా వెంకట్, కుమారుడు హర్షవర్ధన్. ఒక వెంకయ్య నాయుడు ప్రజా జీవిత ప్రస్థానం కనుక మనం గమనించినట్లయితే 1973 నుంచి 1974 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 1974 నుంచి 1975 వరకు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణన్ యువజన్ సంఘర్ష సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్గా పనిచేశారు. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేశారు. 1978 నుంచి 1983 వరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1983 నుంచి 1985 వరకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2వ సారి అసెంబ్లీకి ఎన్నికై బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. 1983 నుంచి 1988 నుంచి 1993 వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. తర్వాత 1993 నుంచి 2000 సంవత్సరం వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంటే 93లో వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వెంకయ్య నాయుడు వ్యవహరించారు. 1998 నుంచి 1999 వరకు హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ వ్యవసాయ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. 2000 నుంచి 2002 వరకు వాజ్పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించారు. తర్వాత 2002 నుంచి 2004 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కర్ణాటక నుంచి 2వ సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి ప్రసార శాఖ మంత్రి యొక్క మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. కొన్ని రోజుల పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత 2016లో మాత్రం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు 4వ సారి ఎన్నికయ్యారు. ఇక్కడ చూడండి, 2 సార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. తర్వాత ఇప్పుడు రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, వెంకయ్య నాయుడు ఇప్పటివరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు. తప్పితే సొంత రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా రాజ్యసభకు నామినేట్ చేయబడలేదు అనేది మనం గమనించుకోవాలి. తర్వాత తెలంగాణ అడ్వకేట్ జనరల్గా దేశాయి ప్రకాష్ రెడ్డి. సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. ఈ నియామకానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు 2017 జూలై 17న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి, అంటే మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ అయిన కె రామకృష్ణారెడ్డి 2017 జూలై 12న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ యొక్క ప్రకాష్ రెడ్డి యొక్క ప్రస్థానం కనుక మనం చూసినట్లయితే, ఇతనిది వనపర్తి జిల్లా అమర్చింత. 1995 డిసెంబర్ 31న జన్మించారు. తల్లిదండ్రులు దేశాయి మురళీధర్ రెడ్డి, అనసూయమ్మ. కుటుంబం భార్య గీత, ఇద్దరు కుమారులు. విద్యాభ్యాసం 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1978 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2010-11లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. తండ్రి మురళీధర్ రెడ్డి పేరుతో 2017లో డిఎంఆర్ఎం ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల నుంచి విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు కోసం ఈ యొక్క ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారు. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన దీంట్లో ఏంటంటే, తెలంగాణ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి, ఇతను కె రామకృష్ణారెడ్డి స్థానంలో నియమితులయ్యారు. తెలంగాణ 2వ అడ్వకేట్ జనరల్ ఇతను. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. తర్వాత భారత ద్వీపకల్పం చుట్టూ విలువైన వనరులను గుర్తించిన జిఎస్ఐ. ఇక్కడ కనిపిస్తుంది చూసారంటే, ఇది జిఎస్ఐ లోగో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారత ద్వీపకల్పం చుట్టూ పక్కల ఉన్న సముద్ర గర్భపు లోతుల్లో అపార ఖనిజ సంపద బయటపడింది.
1,81,025 కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. చదరపు కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ విస్తీర్ణంలో 1,000 కోట్ల టన్నుల ఖనిజ వనరులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 3 ఏళ్ల విశేష అన్వేషణ అనంతరం సముద్ర గర్భంలో 1,81,025 కిలోమీటర్ల మేర లోహ ఖనిజ వనరులకు సంబంధించిన హై రెజల్యూషన్ మ్యాప్ను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించింది. దేశంలోని వివిధ రంగాలు వృద్ధి పయనంలో దూసుకుపోవడానికి ఈ యొక్క ఖనిజ సంపద ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు జిఎస్ఏ అంటే ఫుల్ ఫామ్ జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అయితే మంగళూరు, చెన్నై, మన్నార్ పరివాహకం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ చుట్టూ విలువైన సహజ వనరులున్నట్టు 2014లో తొలిసారి శాస్త్రవేత్తల అన్వేషణలో తేలింది. సున్నపు మడ్డి, ఫాస్ఫేట్, సున్నపు అవక్షేపాలు, హైడ్రోకార్బన్లు, ముడి ఖనిజ వనరులున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు అధునాతన పరిశోధన నౌకలతో అన్వేషణను చేపట్టారు. భారత్కు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలిలో ఒక సున్నపు మడ్డే 1,000 కోట్ల టన్నులకు పైగా ఉన్నట్లు జిఎస్ఐ ధృవీకరించింది. కార్వార్, మంగళూరు, చెన్నై సముద్ర జలాల్లో ఫాస్ఫేట్ అవక్షేపం ఉన్నట్లు నిర్ధారించింది. తమిళనాడు తీరం నుంచి సముద్రం లోపలకు ఉన్న మన్నార్ పరివాహకంలోని ఛానల్ వి వ్యవస్థలో హైడ్రేట్ వాయువు, అండమాన్ సముద్రంలో కోబాల్ట్ బేరింగ్ ఫెర్రో మాంగనీస్, లక్షద్వీప్ సముద్రం చుట్టుపక్కల మైక్రో మాంగనీస్ నాడ్యూల్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన పరిశోధన నౌకలు సముద్ర రత్నాకర్, సముద్ర కౌస్తభ, సముద్ర సౌదికామలు సముద్ర గర్భంలో అధిక రిజల్యూషన్ మ్యాపింగ్ను, సహజ వనరుల మదింపును చేపట్టాయి. సిమెంటు, రంగుల పరిశ్రమ, ఎరువులు, నిర్మాణ రంగ పరిశ్రమల పురోగతికి ఈ వనరులు ఉపయుక్తమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తర్వాత అంశానికి వస్తే, సిగరెట్లపై సెస్సు పెంపు. సిగరెట్లపై సెస్సు పెంచుతూ జిఎస్టి మండలి 2017 జులై 15న నిర్ణయం తీసుకుంది. సిగరెట్లపై పన్ను రేటును ఖరారు చేయడంలో ఉన్న కొన్ని లోపాలను అవకాశంగా తీసుకుని ఈ తయారీదారులు అనూహ్య లాభాలు పొందుతున్నందున ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలి అత్యవసర సమావేశం జరిపి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. జులై 17 అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సిగరెట్లపై సెస్ పెంపు నిబంధన అనేది అమల్లోకి వచ్చింది. సిగరెట్లపై గరిష్ట రేటు అయిన 25% పన్ను ఉంది. దీంతోపాటు వస్తువు విలువ ఆధారంగా పెరిగే 5% అడ్ వలోరెం సెస్సు ఉంది. ఇవి కాకుండా స్థిర సెస్సు కూడా ఉంది. ఈ స్థిర సెస్సుని ఇప్పుడు 485 రూపాయల నుంచి 792 రూపాయల వరకు పెంచారు. తర్వాత అంశానికి వస్తే, చిత్రవీణ రవికిరణ్కు సంగీత కళానిధి పురస్కారం. ప్రముఖ చిత్రవీణ విద్వాంసుడు ఎన్ రవికిరణ్ సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికయ్యారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఈ యొక్క అవార్డులను అందజేస్తుంది. తన సంగీతంలో బాలమేధావిగా గుర్తింపు పొందిన రవికిరణ్ తదనంతరం ఆ రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చిత్ర వైనికుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. ఈ యొక్క సంగీత దీంట్లో ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అందిస్తున్న మరికొన్ని అవార్డులు కనుక చూస్తే, సంగీత కళాచార్య అవార్డులు వి కమలాకర్ రావు, మృదంగ విద్వానైన వి కమలాకర్ రావు, రాధా నంబూద్రి గాయని, తర్వాత టీటీకే అవార్డు సుకన్య రాంగోపాల్, తర్వాత ముత్తు కందస్వామి దేశికర్, సంగీత శాస్త్ర ప్రవీణ అవార్డు టిఎస్ సత్యవతి, నృత్య కళానిధి అవార్డు లక్ష్మీ విశ్వనాథన్. ఇక్కడ మనం చూడండి, సంగీత కళానిధి అవార్డు ఏమో ఎన్ రవికిరణ్కు వచ్చేసింది, నృత్య కళానిధి అవార్డు మాత్రం లక్ష్మీ విశ్వనాథన్కు వచ్చేసింది. ఈ పురస్కారాలను మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాల సందర్భంగా 2018 జనవరి 1న ప్రదానం చేయనున్నారు. తర్వాత అంశం, బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు. దేశవ్యాప్తంగా బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్ర కార్మిక సంక్షేమ నిధి సలహా మండలి 2017 జులై 17న నిర్ణయించింది.
నెక్స్ట్ అంశానికి వస్తే, రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా స్వామి స్మరణానందజీ మహారాజ్. రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా స్వామి స్మరణానంద జీ మహారాజ్. రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ 16వ అధ్యక్షుడిగా స్వామి స్మరణానందజీ మహారాజ్ 2017 జూలై 17 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017 జూన్ 18 స్వామి ఆత్మస్థానందజీ మహారాజ్ మృతి చెందడంతో ఆయన స్థానంలో స్వామి స్మరణానందజీ మహారాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినికిడి లోపం పిల్లలకు సోహం. నవజాత శిశువుల్లో వినికిడి లోపాన్ని గుర్తించడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సోహం అనే పరికరాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి 2017 జూలై 17 ప్రారంభించారు. జన్యుయేతర కారణాల వల్ల వినికిడి లోపం వస్తుంది. తొలినాలలో చిన్నారులు మాట్లాడలేకపోవడం, వినలేకపోవడాన్ని పెద్దలు గుర్తించకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 4 ఏళ్ల తర్వాత ఈ లోపం ఉన్నట్లు గుర్తించేటప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కొందరు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను కూడా కోల్పోతున్నారు. మరికొందరు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది, భారత్లో 100,000 మంది వినికిడి లోపంతో జన్మిస్తున్నారు. భారత్లో ఏటా జన్మిస్తున్న 2.6 కోట్ల మంది నవజాత శిశువులకు తాజాగా సోహం ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈ యొక్క పరికరం ఎంతో ఉపయోగపడనుంది. తర్వాత అంశానికి వస్తే, దేశంలోనే తొలి బయోమిథేన్ బస్సు. టాటా మోటార్స్ దేశంలోనే తొలి బయోమిథేన్ బస్సును తీసుకువచ్చింది. తేలికపాటి మధ్య రకం బస్సుల్లో ఈ బయోమిథేన్ ఇంజన్లు లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. చమురు శాఖ నిర్వహించిన ఊర్జా ఉత్సవంలో కంపెనీ 3 మోడళ్లను ఆవిష్కరించింది. నెక్స్ట్ అంశం, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడిగా గంటా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. 2017 జూలై 16 హైదరాబాద్లో జరిగిన APLTA వార్షిక, అంటే ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో గంటాను అధ్యక్షుడిగా, రామ్ కుమార్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నెక్స్ట్ అంశానికి వస్తే, నేపాల్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా గోపాల్ ప్రసాద్ పరాజులి. నేపాల్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా గోపాల్ ప్రసాద్ పరాజులి 2017 జూలై 17 బ్రహ్మణ స్వీకారం చేశారు. 2017 జూన్ 6 పదవీ విరమణ చేసిన సుశీల కక్కి స్థానంలో గోపాల్ ప్రసాద్ పరాజులి నియమితులయ్యారు. న్యూఢిల్లీలో UNPCAP 2 యునైటెడ్ నేషన్స్ 2వ పీస్ కీపింగ్ కోర్స్ ఫర్ ఆఫ్రికన్ పార్ట్నర్స్ కార్యక్రమం 2017 జూలై 17 న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 2017 ఆగస్టు 4 వరకు ఈ యొక్క కార్యక్రమం జరగనుంది. ఈ UNCAP 2 అంటే మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోర్స్ ఫర్ ఆఫ్రికన్ పార్ట్నర్స్. నెక్స్ట్ అంశానికి వస్తే, IAFF వరల్డ్ అండర్ 18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో దమ్నీక్ సింగ్కు సిల్వర్ మెడల్. భారత హ్యామర్ త్రో ప్లేయర్ 2000 ప్లేయర్ అయిన దమ్నీక్ సింగ్ 2017 IAFF వరల్డ్ అండర్ 18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2017 IAFF వరల్డ్ అండర్ 18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కెన్యాలోని నైరోబీలో నిర్వహించారు. 2017 నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ విజేత IH మనదేవ్. 2017 నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ విజేత IH మనదేవ్. 2017 నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ టైటిల్ను IH మనదేవ్ గెలుపొందాడు. చెన్నైలో జరిగిన ఫైనల్లో మనదేవ్ అలోక్ కుమార్పై విజయం సాధించాడు. నెక్స్ట్ అంశానికి వస్తే,
2017 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు. 2017 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు. 18వ ఇంటర్నేషనల్ ఫిలిం అకాడమీ అవార్డుల 18వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రధాన ఉత్సవం 2017 జూలై 16 న్యూయార్క్లో నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా నీర్జా, ఉత్తమ నటుడిగా షాహిద్ కపూర్, ఉత్తమ నటిగా అలియా భట్ నిలిచారు. ఈ యొక్క అవార్డులు, మరికొన్ని అవార్డులు ఎవరెవరికి ఏమి వచ్చాయని కనుక మనం గమనిస్తే, ఉత్తమ చిత్రం నీర్జా, ఉత్తమ నటుడు షాహిద్ కపూర్, ఉత్తర పంజాబ్ చిత్రానికి గాను షాహిద్ కపూర్కి వచ్చింది. ఉత్తమ నటి అలియా భట్ ఉత్తర పంజాబ్. ఉత్తమ దర్శకుడు అనిరుద్ రాయ్ చౌదరి పింక్ చిత్రానికి వచ్చింది అన్నట్టు. ఉత్తమ సహాయ నటుడు అనుపమ కేర్. ఇది ఏ చిత్రానికి అంటే ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ అనే ఒక సినిమాకు వచ్చింది. తర్వాత ఉత్తమ సహాయ నటి షబానా అజ్మీ, ఈమె కూడా ఈ యొక్క నీర్జా అనే చిత్రానికి గాను ఈ యొక్క ఉత్తమ సహాయ నటి అనేది అవార్డు లభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది 2017 జూలై 18 కరెంట్ అఫేర్స్. డైలీ అందిస్తున్న కరెంట్ అఫేర్స్ మీకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక్కొక్క రోజు కొన్ని నా పర్సనల్ పనుల వల్ల మిస్ అవుతున్నాయి. అయినప్పటికీ వాటిని నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే కొంతమంది మిత్రులు ఏమనుకుంటున్నారు అంటే ఆ రోజు డైలీ రాకపోవడం వల్ల ఆ రోజు మిస్ అయినాం అనుకుంటున్నారు. అయితే అవి నెక్స్ట్ డేకు మ్యాక్సిమం నేను కవర్ చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మ్యాక్సిమం మీకు డైలీ ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తున్నా. కొన్ని అనివార్య పరిస్థితులు కనుక ఏదైనా ఒక రోజు మిస్ అయితే అవి నెక్స్ట్ డేకు నెక్స్ట్ డే దాంట్లో వస్తున్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించగలరు. ఇది సక్సెస్ సీక్రెట్ మీకు అందిస్తున్న ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుంటూ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేస్తూ, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ సక్సెస్ సీక్రెట్ మరింత మీకు సర్వీస్ అందించడానికి మీరు మీ యొక్క సలహాలు సూచనలు అందజేయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ డైలీ అందిస్తున్న కరెంట్ అఫేర్స్తో పాటు మార్కెట్లో లభించే ఆ యొక్క కరెంట్ అఫేర్స్ బుక్స్ను కూడా ఆదరించగలరు. మరి ముఖ్యంగా ఈ మన 2017 జూలై 15 జరిగిన ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో కనుక మనం ఫస్ట్ పేపర్లో కనుక చూస్తే కరెంట్ అఫేర్స్ చాలా కరెంట్ అఫేర్స్ మన యొక్క సక్సెస్ సీక్రెట్ నుంచి వచ్చాయి. అదేవిధంగా కొన్ని నా 6 నెలల కరెంట్ అఫేర్స్ బుక్ నుంచి కూడా వచ్చాయి. వాటిని కూడా విత్ పేజ్ నెంబర్తో సహా మీకు కీలో వివరించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోగలరు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సక్సెస్ సీక్రెట్ గురించి తెలియజేస్తూ సక్సెస్ సీక్రెట్ మరిన్ని సర్వీసెస్ మీకు అందించడానికి ఎల్లవేళలా మా వెంట ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబరు ద్వారా, తర్వాత ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడా సక్సెస్ సీక్రెట్లో మీకు ఎప్పుడు టచ్లో ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.